సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. శ్రీ న్యూస్ కి స్వాగతం. పరిపాలనా సౌలభ్యం కొరకే గ్రామ సచివాలయాలు నెలకొల్పినట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేని కిట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు పరిపాలనా సౌలభ్యం కొరకు నిర్మిస్తున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలో పోతేపల్లిలో 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలు పంచాయతీ సర్పంచ్ నాగరాజుతో కలిసి పేర్ని కిట్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కొరకు గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సచివాలయాలు పారదర్శక పాలనకు నిదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మరోసారి జగన్ గెలిస్తే పేద ప్రజలు గెలిచినట్టేనని పేర్ని కిట్టు అన్నారు. తొలుత పోతేపల్లికి పేర్ని కిట్టు ర్యాలీగా చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఉద్యోగుల చుట్టూ తిరిగే పరిస్థితి, ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ ఒక రైతు అనేవాడు ఒక ఆఫీస్కి వెళ్తే ఒక ఆఫీసర్ ఎంత గౌరవం ఇస్తాడో మీ అందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు రైతు అనేవాడు ఒక ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్ని కలవడం అనేది గగనం అయిపోయేది. కానీ ఈరోజు మీకు అందుబాటులో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడే అధికారులండి పంట నమోదు చేసే దగ్గర నుంచి ఏమన్నా నష్టం వచ్చినా డబ్బులు ఇప్పించేదానికి కానీ లేదా విత్తనాలు ఇచ్చేదానికి కానీ రైతుకు ప్రతి విషయంలోనూ అంటే పండించిన ధాన్యం మళ్ళీ మిల్లుకు అమ్మేదాకా వెనకాలండే ఉద్యోగుల్ని మీకు ఊరికి దగ్గరలో ఊళ్ళోనే పెట్టి ఒక రైతు భరోసా కేంద్రం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మొదట ఏమన్నా మనకి ఏమన్నా రోగం వస్తే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాం. అక్కడ చేతులు ఎత్తేస్తే అప్పుడు మనిషిని బతికించుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాం. అటువంటి ఆసుపత్రి ఫెసిలిటీస్ కొద్దిగా అంటే వెంటనే వైద్యం చూపించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, వెంటనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని పేషెంట్ని ముందు స్థిరపరచడానికి ఒక హెల్త్ వెల్నెస్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే డాక్టర్ అందుబాటులో ఉంటారు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూడటం కూడా జరుగుతుంది. రీసెంట్గా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జరిగి మీ అందరిని ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా పట్టుకొచ్చి రానున్న వాళ్ళని కిడ్నాప్ చేసుకొచ్చి ఇక్కడ ఆరోగ్యం చూపించి బీపీ షుగర్ ఉందా టెస్ట్ చేయించి ఇంకా కళ్ళు కూడా చూపించి వాటికి మందులు ఇచ్చి ఒక కవర్లో ఇచ్చి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపారు. ఆరోగ్య సురక్ష జరిగిందా అండి? అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, మధ్య వయసు ఉన్నవాళ్ళు, నా వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకటే అడుగుతున్నా, ఈరోజు చాలా మందికి మీరు ఓట్లు వేసి ఉండొచ్చు మునుపు, ఏ ముఖ్యమంత్రి అయినా మీ ఇంటి దగ్గరికి వైద్యాన్ని పంపి మీ ఆరోగ్యాన్ని కూడా చూసే విధంగా ఏర్పాటు చేసి డాక్టర్లు పంపి మందులు ఇచ్చి ఇంటికి పంపించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? అలాగే పింఛన్ ఒకటి రావాలంటే ఎక్కడెక్కడో ఎండల్లో నుంచునే పరిస్థితి. ఈరోజు ఎక్కడ తీసుకుంటున్నాం పింఛను? తెల్లవారుజామున ఇంటి దగ్గరికి వస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారు? వాలంటీర్ని పెట్టింది ఎవరు? ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి అయినా మీ ఇంటికి పెన్షన్ పంపాడమ్మా? ఇంతకు ముందు ఎప్పుడైనా 1 రూపాయి లబ్ధం పెన్షన్ వచ్చిందమ్మా? ఈ రోజు 5,000కే పనిచేస్తున్న మీ వాలంటీర్ 1 రూపాయి అయినా మీ పెన్షన్ లో లబ్ధం అడిగాడా? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. నాగాయలంకలో నూతనంగా నిర్మించిన 2 గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, రేమాలవారిపాలెంలో ఆర్బీకే భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత హామీలతో మరోసారి ముందుకొచ్చారని, ఈసారి కూడా ప్రజలు ఆయన్ను నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. అనేక సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. ఒక ఆర్బీకే ప్రారంభించడం జరిగింది. ఈ మధ్య చాలా ప్రతిపక్ష వాళ్ళు అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. ఆ ఊళ్ళో లెగ్గానే ఒక ఆర్బీకే కనిపిస్తుంది, ఒక సచివాలయం కనిపిస్తుంది, ఒక ఎల్ఎస్ సెంటర్ కనిపిస్తుంది. దీంతో పాటు అతి ముందుకెళ్తే స్కూలు బాగు చేయటం, స్కూల్లో ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం, బైజూస్ యాప్ ఇవ్వటం, ట్యాబులు ఇవ్వటం, అన్ని రకాలుగా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలను కూడా టౌన్లతో పాటు పోటీ పడేటట్టుగా అభివృద్ధి చేసుకుంటే ఏంటంటే అభివృద్ధి లేదని ప్రచారం చేస్తారు. అభివృద్ధి అంటే ఎక్కడన్నా 10 బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. గ్రామ సచివాలయాలు ఇవాళ ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఏ ఒక్క రాజకీయ నాయకుడితో పని లేకోకుండా వాలంటీర్ సిస్టమ్ నుండి సచివాలయంలో ఏ పని అయినా అయిపోవటం ఇవన్నీ అభివృద్ధి. ఇంత అభివృద్ధి కనపడుతుంటే అభివృద్ధి లేదని ప్రచారం చేస్తూ ఉంటారు.
ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, ఏమీ లేదు, వాడిపోతాడని చెప్తాడు. ఆ బాపత్లోనే పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బలం కూడా చాలడం లేదు, మనం వాడిపోయే పరిస్థితులు ఉండవని చెప్పి తెలుగుదేశం వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నాడంటే ఇవాళ కూడా వాళ్ళు గెలవలేమని దాంట్లోనే ఉన్నారు. దానికోసమే బీజేపీ దగ్గరికి వెళ్ళారు, అన్ని పార్టీలు కలుపుకున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. ఆయన ఒకటే మాట ధైర్యంగా అడగలుగుతున్నాడు, ఈ రాష్ట్ర ప్రజలకి నేను మేలు చేశాను అనుకుంటే నాకు ఓటింగ్. అంత ధైర్యంగా అడిగిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ లేడు, ఇంతకుముందు కూడా మన రాష్ట్రంలో కూడా ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే కనుక నాకు ఓటేసి గెలిపించిందని అడుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేస్తామని అడగాల, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చా, రైతు భరోసా ఇచ్చా, పెన్షన్ పెంచుకుంటా వెళ్ళా, ప్రతి పనిలోనే పారదర్శకంగా ఉండా, నీకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాను కనుక నాకు ఓటేమని అడుగుతున్నాడు. మిగిలిన వాళ్ళు ఏమి అడగాల, ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని చెప్పి పోయినసారి 14లో వాగ్దానాలు చేసినట్టుగా చేసి వాటన్నింటినీ ఎగ్గొట్టి చివరిలో 10,000 రూపాయలు పసుపు కుంకుమ గీశాను. అయినా జనం నమ్మకుండా ఓడించడం, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు జనం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు నమ్మరు, ఎన్ని బూటక ముక్కవర్లు. అందుకని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మండలం నాగాలంక 1 సచివాలయం మరియు నాగాలంక 2 సచివాలయం అండ్ ఆర్బీకే 3 భవనాలు ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క బిల్డింగులు చూస్తుంటే ప్రతి సచివాలయ పరిధిలోనూ బ్రహ్మాండమైన బిల్డింగులు, ఎందుకంటే ఇలాంటి 40 లక్షలు 50 లక్షలు పెట్టి కడుతున్న బిల్డింగులు 15-20-30 సంవత్సరాల వరకు అవి పనిచేస్తాయి. వాటికి ఎన్నో కార్యక్రమాలు వాటి ద్వారా, ఇప్పుడు ఆర్బీకే ఉంది నాగాలంక, ఆర్బీకే 2 పరిధిలో కట్టారు. దీంట్లో విత్తనాలు కానీ అలాగే ఎరువులు కానీ ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. గత 3-4 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆర్బీకే ద్వారా ఏర్పాటు చేసినటువంటి ప్రయోజనాలు ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందుతున్నాడు. అలాగే సచివాలయం అంటే మనకు తెలియదేం కాదు, అన్నీ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తాన్ని సచివాలయ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ విధులు నిర్వహించడం అనేది బ్రహ్మాండమైన మంచి పథకం. అలాగే ఇలాంటి బిల్డింగులు ఎన్నో రాష్ట్రం మొత్తం నిర్మించడం జరిగింది, వేల కోట్లు దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది. అభివృద్ధి లేదు అనే వాళ్ళకి ఇలాంటివి నిదర్శనంగా తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ శాశ్వతంగా పడి ఉండే ఇది. అలాంటి బిల్డింగులను కట్టి, ఎందుకంటే ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క విజన్ ఉంటుంది, ఒక్కొక్క గవర్నమెంట్కి ఈయన విజన్ ఏంటంటే శాశ్వతంగా ఉండే పనులు చేసి 4 కాలాలు నిలిచేటట్టు ప్రజలకు సేవ చేయాలని బిల్డింగ్లు కట్టడం జరిగింది. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించాలి. పాపత ఏంటంటే రాకపోగా ఈ ప్రభుత్వంలో రోడ్లే కొంచెం మైనస్, అవి కూడా స్టార్ట్ చేస్తారు. మన నాలంగ మండల పరిధిలో కూడా ఇప్పుడు గణపేశ్వరం నుంచి పెదపాలెం రోడ్డు కూడా స్టార్ట్ చేస్తారు. రేపు 4-5 రోజుల్లో స్టార్ట్ చేస్తారు, టెండర్ కూడా ఖరారు అయిపోయింది. అలాగే రోడ్లు ఇంటర్నల్ లింక్ రోడ్లు కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. కాబట్టి అందరూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సత్యనారాయణ సింగ్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సత్యనారాయణ సింగ్ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం జిల్లా సంఘ భవనంలో సత్యనారాయణ సింగ్ సంతాప సభ జరిగింది. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి సత్యనారాయణ సింగ్ ఎల్లేని సేవలు అందించారన్నారు. సంఘ పటిష్టతకు ఆయన చేసిన కృషి నిరుపమానమన్నారు. అనంతరం సత్యనారాయణ సింగ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్, జిల్లా కోశాధికారి శంకర్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బికి దుర్గారావు, ఎల్ వెంకటేశ్వరరావు, ఎం సత్యనారాయణ, సిహెచ్ తదితరులు పాల్గొన్నారు. బి సత్యనారాయణ సింగ్ గారు అకాల మరణానికి చింతిస్తున్నాము. ఆయన చేసిన సేవలు నిరుపమానము. ఈ యొక్క భవన నిర్మాణానికి సభ్యులతో కలిసి ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన ఆత్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మంచి
కలుగ చేయాలని కోరుకుంటున్నాము. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్వ జిల్లా అధ్యక్షుడు, పూర్వ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి సత్యనారాయణ సింగ్ గారు చేసినటువంటి సేవలు నిరుపమానం. సంఘ పటిష్టతకు ఎంతో శ్రమించి తీసుకున్నారు. తర్వాత ఈ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవన నిర్మాణంలో ఆయన యొక్క పాత్ర చాలా ప్రశంసనీయం. మాజీ పార్లమెంటు సభ్యులు అంబటి బ్రాహ్మణయ్య గారు, కొనకళ్ళ నారాయణరావు గారుల ల్యాడ్స్ నుంచి, ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత ఆర్థిక వనరులు తీసుకొచ్చి సంఘ భవన నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారు. మరి వారి లేని లోటు చాలా తీరనిది, తీర్చలేనిది. వారి యొక్క సేవలు చిరస్మరణీయం. తహసీల్దార్గా వారు చేసినటువంటి సేవలు, ఒక సంఘ నాయకుడిగా చేసినటువంటి సేవలు చాలా గుర్తుంచుకోదగిన. స్వర్గీయ బి సత్యనారాయణ సింగ్ మా పేషెంట్ గారు, మాజీ పేషెంట్ గారు అయినటువంటి సత్యనారాయణ సింగ్ గారికి ఎక్కడ లేని ఆదరాభిమానం చూరగొన్నటువంటి మా తోటి సోదరులు, మా తోటి ఎన్జిఓ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా గుర్తింపు పొందినటువంటి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆత్మశాంతికి చేకూరాలని కోరుకుంటూ మనసారా దేవుణ్ణి ప్రార్థించున్నాను. రాష్ట్రంలో పాలనా రంగం పూర్తిగా విలువలు కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో పాలనా రంగం పూర్తిగా విలువలు కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో తలపెట్టిన అడుగుదాం ఆంధ్ర కార్యక్రమ గోడ పత్రికను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేక పరిశ్రమలు రాక అన్ని రంగాల్లో తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువతను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వంతో పోరాడితే తప్ప సాధించలేమని, ప్రతి ఒక్కరూ రెండు పైకి వస్తున్నారని, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు ఉదాహరణగా చెప్పారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తారని హామీలిచ్చి దగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జరగబోయే అడుగుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి సందర్భంగా పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు మాచివరపు ఆదినారాయణ, అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, కార్యదర్శి కర్ర సుధాకర్, తెలుగు యువత నేతలు రావి రత్నగిరి తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ ప్రభుత్వంతో పోరాడితే తప్ప సాధించలేమన్న విషయం చరువులు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక దుర్మార్గపు పాలన సాగుతుంది. ప్రత్యేకించి మన భారత రాజ్యాంగం మనకిచ్చిన పౌర హక్కులన్నీ కూడా కాలరాయబడుతున్నాయి. స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేవు, స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు లేవు. ఎవరైనా గొంతు ఎత్తే వాళ్ళ గొంతు నలిపేయాలని చెప్పిన ప్రయత్నం వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలని చెప్పిన ఆలోచన తప్ప వేరే లేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి అంతా కూడా మెయిన్గా ప్రధానంగా ఎవరికి నష్టపోతున్నారు, యువత నష్టపోతున్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా 5 సంవత్సరాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దాంతోపాటు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పరిశ్రమలను ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఒక అమర్రాజా బ్యాటరీస్ ఇవాళ తెలంగాణకి వెళ్ళిపోయింది. దానివల్ల కొన్ని వేల ఉద్యోగాలు ఇవాళ తెలంగాణకి వెళ్ళిపోయి మనకు లేని పరిస్థితి వచ్చింది. కొత్తగా ఏదైనా పరిశ్రమ పెట్టాడా, కొత్తగా ఏమైనా ఐటీని తీసుకొచ్చారా, లేకపోతే కొత్తగా ఉపాధి కల్పనకు కావాల్సిన కార్యక్రమాలు ఏమైనా చేశారంటే శూన్యం. ఓ పక్కన ఇన్ఛార్జ్ గారు బుద్ధప్రసాద్ గారితో పాటుగా నా తోటి తెలుగు సభ్యులు, మన అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో ఈ 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్న వ్యతిరేక విధానాలని, అలాగే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ మేము తెలుగు యువత తరపున ఫిబ్రవరి 25వ తారీఖున ఉయ్యూరు కేంద్రంగా అడుగుదాం ఆంధ్ర అనే పేరుతో ఒక యువతనందరినీ సమీకరించి ఒక మహాకార్యక్రమానికి పూనుకుంటున్నామండి. అంతకుముందు 4 సంవత్సరాలు అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసి
ఏదైతే అమలుకు సాధ్యం కాని హామీలు 2 లక్షల ఉద్యోగాలు కానివ్వండి, మెగా డిఎస్సీ కానివ్వండి, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ కానివ్వండి, సిపిఎస్ రద్దు కానివ్వండి, మద్యపానం నిషేధం చేయండి, ఓటు అడగన అన్న మహావ్యక్తి జగన్ రెడ్డి, ఇదన్నింటినీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఇవాళ ఆయన తీసుకున్న విధానాలను వ్యతిరేకిస్తూ రేపు రానున్న రోజుల్లో దగాపడ్డ ఆంధ్రుడా తిరగబడ్డు అని చెప్పిన నినాదంతో అడుగుదామన్న ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని పొనగల నారాయణరావు గారి అధ్యక్షతన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బుద్ధప్రసాద్ గారి సారథ్యంలో తెలియత ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కార్యక్రమం జరుగుతుందండి. ఈ మీటింగ్కి వేలాది మందిగా తరలి వచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటాను. 25వ తారీఖున కృష్ణా జిల్లా తెలుగు యువత తరపున మన దండమూరి చౌదరి గారి ఆధ్వర్యంలో ఉయ్యూరులో అడుగుదాం ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెడతాం జరిగింది. యువకులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి రావాలి. మన యొక్క సమస్యల్ని మనం అక్కడ అందరం కూడా నోరెత్తుదాం తప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఒక పరిశ్రమ లేదు, ఒక ఉద్యోగం లేదు మన రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో మనం అందరం బయటకు వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఈరోజు యువకులకు అందరికీ ఉంది. తప్పకుండా రేపు 25వ తారీఖున ఉయ్యూరు అడుగుదాం ఆంధ్ర అని చెప్పి కృష్ణా జిల్లా తెలుగు యువత పిలుపునిచ్చింది. దానికి తప్పకుండా అందరూ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని. మోపిదేవిలో స్వయంభుగా కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మోపిదేవిలో స్వయంభుగా కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధ పవన్ కుమార్ శర్మల బ్రహ్మత్వంలో బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఆలయ సూపర్నెంట్ బొప్పన సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ, వాస్తు పూజ, ధ్వజారోహణ, బలిహరణ, ధ్వజపట ప్రతిష్టాపన, నీరాజన మంత్ర పుష్పాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వార్షిక కళ్యాణ మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు కోలాటం, అలాగే భక్తి పాటల కచేరీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ శోభకృతినామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఈరోజు నుంచి అష్టమి దాకా కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారిని ఉదయము సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి పెళ్లి కుమారుని కార్యక్రమం పూర్తయింది. అనంతరము ప్రదోషకాలంలో పంచహారతల అనంతరము స్వామివారికి విశేషంగా యాగశాల ప్రవేశము, ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయము సుప్రభాత సేవ, మధ్యాహ్నము ఎదుర్కోల మహోత్సవం, శేషవాహనం పెద్ద శేషవాహనం మీద స్వామివారి ఎదుర్కోలకు వెళ్తారు. సాయంత్రం 7 గంటలకు పంచాయతీ ఆఫీస్ దగ్గర మోపిదేవి గ్రామంలో ఎదుర్కోల మహోత్సవం. అటు అమ్మవారు ఇటు స్వామివారు చాలా సర్వేంద్రియాణ నయనం ప్రధానం, చూడటానికి కళ్ళు చాలనంత విశేషంగా స్వామివారి ఎదుర్కోల మహోత్సవం జరుగుతుంది. అనంతరము స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణంలో మనకి ఆసేత్ హిమాచల పర్యంతం ఉన్న క్షేత్రాల్లో సప్తరంగులతో తరంబరాలు చేసే ఏకైక క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం. అన్ని చోట్ల కూడా పసుపుతో కానీ తెల్లబియ్యంతో కానీ స్వామివారికి తరంబరాలు పోస్తారు ప్రాంతీయ ఆచారాన్ని బట్టి. కానీ పూర్వం నుంచి కూడా అనాదిగా ఈ దేవాలయ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఉత్సవ ప్రకటన ప్రారంభమైన దగ్గర నుంచి కూడా స్వామివారికి సప్తరంగులతో ఆ యొక్క తరంబరాలు పోస్తారు. ఆ తరంబరాలు ఎవరైతే తీసుకువెళ్ళి ఏ సంకల్పంతో ఆ తరంబరాలను నెత్తి మీద వేసుకున్నా, లేదా అన్నంగా వండుకొని స్వీకరించినా కూడా సంకల్ప సిద్ధులయ్యే మహిమాన్వితమైన క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం. కనుక ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని అందరూ తిలకించండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గురువారం నాడు ఉదయం సుప్రభాత సేవ, సాయంత్రం ప్రదోషకాలంలో స్వామివారి యొక్క దివ్యమైన రథోత్సవం, శుక్రవారం నాడు స్వామివారికి ఉదయం పూట అవభృత స్నానము, అనంతరము
సుబ్రహ్మణ్య మాలాధారణ విరమణ కార్యక్రమం పూర్తవుతుంది. పూర్ణాహుతి సాయంత్రం పూట స్వామివారు మయూర వాహనం మీద శమీ శమీయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శన ఎవరికి కూడా శత్రుబాధ లేకుండా ఉండాలని. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో మాఘశుద్ధ చవితి నుంచి కూడా అష్టమ వరకు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవం చేస్తాం. అలాగే మొట్టమొదటి రోజున ఈ రోజున చవితి రోజున ఉదయం 10 గంటలకు స్వామివారి పెళ్లి కుమారులను చేయటం కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. అలాగే రేపు రాత్రి 8 గంటల దగ్గర నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 15 తారీఖు రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజుబాబు నిజాయితీ గల కలెక్టర్ అయితే శ్రీకాకుళం పాప వినాశనం గ్రామాల్లో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరపాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు నిజాయితీ గల కలెక్టర్ అయితే శ్రీకాకుళం పాప వినాశనం గ్రామాల్లో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరపాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం గ్రామస్తులు ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా మంగళవారం తొట్లవల్లూరు వెళ్లి అక్కడ ఇసుక అక్రమ రవాణా జరగడం లేదని ఎస్ఈటీ రిపోర్టులు రాయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తొట్లవల్లూరు వెళ్లిన కలెక్టర్కి పక్కనే ఉన్న శ్రీకాకుళం పాప వినాశనం వద్ద విచ్చలవిడిగా తోలుతున్న ఇసుక కనిపించలేదా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు నిజాయితీ గల నిబద్ధత గల అధికారి అయితే శ్రీకాకుళం పాప వినాశనం క్వారీలు సందర్శించి అక్కడ జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలన్నారు. దయచేసి చేతులెత్తి వేడుకుంటున్న ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ని ఇవాళ ఒక బానిసలుగా వాళ్ళకి బానిసలుగా వ్యవహరించే స్థితి తీసుకొచ్చారు తప్ప స్వేచ్ఛగా ప్రజలకి సేవ చేసే పరిస్థితి లేదు. నిన్న కలెక్టర్లు ఇసుక తవ్వకాల మీద పర్యటన చేశారు. ఎందుకంటే ఒక దొంగ రిపోర్ట్ ఇవ్వటం ఇక్కడ ఇసుక తవ్వకాలు లేవని చెప్పంటారు. తోట్లవల్లూరు వెళ్ళి అక్కడేం లేదని చెప్పి మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు రాజబాబు గారు ప్రకటించినట్టు వాళ్ళ పత్రికలు చూశారు. పక్కనే శ్రీకాకుళంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంటే అక్కడికి ఎందుకు వెళ్ళలేదని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నా. నిజంగా నువ్వు నిజాయితీ గల అధికారి అయితే నిబద్ధత గల ఈ నిబద్ధత ఏమాత్రం ఉన్నా కనీసం ఈ రోజైనా వెళ్ళి శ్రీకాకుళంలో ఏం జరుగుతుందో చూడండి. పక్కన పాప వినాశనం ఏం జరుగుతుందో చూడండి. అక్కడికి వెళ్ళి చూడకుండా ఇవాళ ఏదో తోటలూరు వెళ్ళి ఇక్కడ ఏం లేదని చెప్పిన ఎస్జిటికి రిపోర్ట్ ఇవ్వటం అంటే ఎంత న్యాయం అని చెప్పి అడుగుతున్నా. దయచేసి ఐఏఎస్ అంటే ఒక అత్యున్నతమైన ప్రమాణాలు గల వ్యవస్థగా ఇవాళ భారతదేశంలో ఉంది. అలాంటి వ్యవస్థను దయచేసి దిగజార్చొద్దని చెప్పి నేను సౌనీయంగా నేను కోరుకుంటున్నాను. పైగా దీని మీద శ్రీకాకుళం వాస్తవులు వెళ్ళి ఈ జరుగుతున్న అక్రమ తవ్వకాల మీద ఫిర్యాదులు చేశారు. కానీ ఆ ఫిర్యాదులను కూడా పట్టించుకోవాలా? ఎటువంటి చర్యలు తీసుకోవాలా? పాప వినాశనం దగ్గర జరుగుతున్నది అదే ఎక్కడైనా ఒక అనుమతి మీరు ఇచ్చింది ఉందా తవ్వకాలకి? మీరు అనుమతికి తవ్వకాలకు ఇవ్వకుండా మీరు ఇవాళ అక్రమంగా ఇవాళ తవ్వకాలు జరిగి వాళ్ళ కోటాను కోట్ల రూపాయలు గడిస్తూ ఉంటే మీరు ఎలా చూస్తా కూర్చుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇది మంచి పత్త కాదు. ఇది వ్యవస్థకి ఇది చాలా సిగ్గుచేటైన పరిణామం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ప్రత్యేకించి ఐఏఎస్ ఐపీఎస్ మీద ఉన్న గౌరవం దయచేసి తీయొద్దు. ఆ వ్యవస్థలకు ఉన్న గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పి నేను కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి నేను చేతులు జోడించి గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి వేలాది కోట్లుగా ఇసుక దోపిడీ జరుగుతుంది. దాన్ని ఇంతవరకు అరికట్టే అధికారులు లేరు. మరి గత రోజులుగా శ్రీకాకుళం పాపనేశ్వరం ర్యాంపు అప్పారపేట ర్యాంప్ నుంచి 100 లారీలు ఇసుక దోపిడీ జరుగుతుంది. కానీ వాళ్ళ ఒక్క లారీ కాడ బిల్లు ఉండలేదు. ఈ మన రీసెంట్గా మేము పాతమ్మారాల పరిస్థితి అగ్రమికి వచ్చారు ఉంది. ఇప్పుడు పాతమ్మారు కొత్త యాసి గారు వచ్చారు, సబ్సిడీ గారు వచ్చారు అని చెప్పి మేము కొత్త వారికి ఇంత మొత్తం ఇచ్చాము. ఇది మా ర్యాంపులో దోపిడీ జరుగుతుంది. అనుమతి ఉండయా లేవా అనేది దాన్ని చెక్ చేసి అనుమతి ఉంటే అనుమతులు ఉండే లేకపోతే నిలుపుదల చేయాలని చెప్పి మేము కోరడమైంది. మరి ఎంఆర్ఓ గారు కానీ ఒక ఎస్ఐ గారు కానీ మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ సిఆర్ కానీ మరి మైనింగ్ గారు ఇచ్చాం మేము. ఏ ఒక్క అధికారి వచ్చి ఒక ర్యాంప్గా చెక్ చేసింది లేదు. మరి ఈ ఇబ్బంది ఎక్కడికి వెళ్తుంది? రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్తుందా లేకపోతే అధికారుల చేతిలోకి వెళ్తుందా అనేది తెలంగాణ పరిస్థితుంది. ఈ ప్రజాతను ఇది విధంగా దుర్నియోగం అవుతుండే. మరి మొన్న కలెక్టర్ గారు వచ్చి తోటలో చెక్ చేసి వెళ్ళారు. మా ర్యాంపులో పాపనేశ్వర ర్యాంపులో రోజు 200-300 రూపాయలు లోడ్ అవుతుంది. సుమారు 10-30 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి మన మీ మనీ మీద రీసెంట్గా కొంత అమౌంట్ పంపిస్తే అధికారులు చాలదని చెప్పి రిటర్న్ పంపించిన పరిస్థితి వచ్చింది.
అంటే డబ్బులు పంచుకుంటున్న ఎమ్మెల్యే స్థానిక ప్రజాపేర్లు పంచుకుంటారా? ప్రజలు పంచాలి ఆదాయం అనేది, ఆదాయం అనేది ప్రజలు చెందాల్సిన ఆదాయం. మా గ్రామానికైనా వస్తుంది అది, అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉండగా అయితే మన మండల పరిస్థితికి పంచాయతీలకి ఇంత పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళు, దాన్ని ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి చేసి ఉపయోగపడేది. ఇప్పుడు మా గ్రామం చెందాల్సిన ఆదాయం కాడ ఒక స్థానిక ప్రజాప్రతినిధి చేరడానికి వెళ్తుందంటే ఎంతవరకు కట్టది? ఇప్పుడు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి. మా శ్రీకాకుళం డంపింగ్ చేసిన ఇసుక హైదరాబాద్ వెళ్తుంది అది ఇసుక. అది ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 103వ జయంతి కార్యక్రమం కలెక్టరేట్ స్పందన హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దామోదరం సంజీవయ్య చిత్రపటానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ పి రాజబాబు, డిఆర్ఓ కె చంద్రశేఖర్, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ కష్టపడిన వారు ఉన్నత శిఖరాలు చేరుకుంటారని, అందుకు దామోదరం సంజీవయ్య జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ సంజీవయ్య లాంటి మహనీయులను స్మరించుకున్నప్పుడు వారి జీవితంలో ఎలా పైకి ఎదిగారో గమనించాలని, ఆత్మస్థైర్యంతో స్ఫూర్తి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి షాహిద్ బాబు, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ జకులానంద్ బాబు, దళిత సంఘాల నాయకులు కొడమంచి చంద్రశేఖర్, వేతపూడి రవి, ఎగోని గాంధీ తదితరులు దామోదరం సంజీవయ్య సేవలు కొనియాడారు. మంచి పొట్టం సరే మా ఎస్సీలు ఏమంటే మేము పుటాకి వెళ్ళి కొట్టేవాళ్ళం, మమ్మల్ని కొడతానికి ఏం చేసేవాళ్ళని మంద తప్పుకి ఏం పెట్టుకోవచ్చు సార్. ఊరే ఇరుగు ఇరు పెట్టాలంటే మాలో లాయర్ లేదు, ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ మనం హైదరాబాద్ పోయి డిగ్రీ చదివి, ఎంఎస్ చదివి, ఎలక్ట్రీ చదివి, నాకు ఎంఫిల్ వచ్చింది, బీసీజే వచ్చింది, చేయమన్నారు ఉస్మాన్ చుట్టం ఎంఫిల్ చేయమంటే ప్రొఫెసర్గా చేస్తాను. అప్పుడు బీసీ చేయడం లేదు లేదు, నేను లా చదివి కావాలని మా పరిస్థితులలో ఉన్న ఇక్కడికి వచ్చి లాస్ అది మీ అందరూ తెలుసు నేనేం చేశాను, అనేక ఉద్యమాలు చేశాను. ఆ ఉద్యమాల్ని నేను చేసిన చరిత్రను గుర్తించిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పేదవాడిని తీసుకెళ్ళి లెక్క పెట్టారు, ఆకాశం వ్యక్తులు పెట్టాడు. ఎస్సీఎస్సీ కమిషన్ చేయకుండా క్యాబినెట్ దాన్ని ఇచ్చారంటే నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మీ అందరికీ తెలుసు, కష్టపడిన వాడు మాత్రమే పైకి వస్తాడు. మీ అందరికీ ఒకే మాట చెప్తున్నా, మీరు ఏ వృత్తినో ఎన్నుకోండి, ఆ వృత్తి మీద పూర్తి కాన్సన్ట్రేషన్తో ఓర్పు సహనంతో లక్ష్యాన్ని చేరుకుంటానికి తపన పడాలి, అప్పుడు మాత్రమే మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు మన కలెక్టర్గా కూడా అంతే కదా, కలెక్టర్గా కూడా ఏం చేయాలి? ఇంకొక ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీకి ప్రమోషన్స్లో రిజర్వేషన్ పెట్టింది ఆయన, ఇంప్లిమెంట్ చేశాడు. రాజ్యాంగం ఉన్న అమంపర్ చోటు గారు కదా కావాలి కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రాష్ట్రంలో స్పష్టమైన మాట చెప్పాడు, ఈ దేశంలో వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, సంస్కృతులు అన్నింటినీ అధ్యయనం చేసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని నేను అందించాను భారతదేశ ప్రజలకు. నేను ఎంత కష్టపడి రాస్తే ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచేవాడు, చిత్తశుద్ధి గల వాళ్ళైతే ఈ ఫలితాలు ప్రతి భారతీయుడికి 200 కోట్ల మంది ప్రజలు అందుతూ ఉన్నారు. కానీ అమలుపరిచేవాడు చిత్తశుద్ధి అంటే ఇది చిట్టుదారితో సమానం, నేనే కాచేస్తాను, చదవాలి, చదువు ద్వారా మనం రుగ్మతల్ని ఛేదించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒక రాష్ట్రానికి వీలైనప్పటికీ కూడా ఎస్పెషలీ దళిత్స్, ఈ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్స్పైరింగ్ డే. ఎందుకనంటే ఆనాటి పరిస్థితులు అంటే 1921 అంటే మనం ఊహించుకోవచ్చు ఎట్లా ఉండేదని చెప్పేసి, అట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఆనాటి సమాజంలో విద్య కొందరికి అనేటువంటి సమాజం ఉన్నప్పటికీ అందులోంచి సంజయ్ గారు విద్య పట్ల ఆసక్తి చూపించి తనకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్తో చదువుకున్నారు కనుకనే ఒకవేళ ఏదైనా అవకాశం ఫ్యూచర్లో ఆయా పరిస్థితులు బట్టి వచ్చినా దానికి అందుకునేవాడు కూడా ఉండాలి కాబట్టి, ఆ చదువుకున్నారు కాబట్టి
చదువుతో పాటు ఆయనకు నిజాయితీ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి పదవికి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మనం తీసుకోవాల్సింది ఏంటంటే డిఫికల్టీస్ అనేవి అందరికీ ఉంటాయి. కొన్ని సామాజికంగా కొన్ని తరాల బట్టి కొన్ని యుగాలు బట్టి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు బట్టి కూడా ఆ డిఫికల్టీస్ అనేవి ఆ ఇబ్బందులు అనేవి కొందరికి అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. అయితే గతాన్ని నేను ఎప్పుడు కూడా మీ అందరికీ చాలామందికి చెప్పేది ఏంటంటే గతము అనేది మనకి తెలుసుకోవడం వరకే తప్ప దాన్ని రోజు తలుచుకుని దాంట్లోనే బ్రతకడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటే అందులోనే తిరుగుతూ ఉంటుంది. గతం అనేది నీకు ఒక లెసన్లో ఉండాలి. గతం అనేది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళే ఇంత కష్టపడి ఇట్లా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి నాకంటూ ఇండివిజువాలిటీ ఉంది, నాకంటూ ఒక ప్రపంచం ఉంది, నేను కూడా ఒక రికగ్నైజ్డ్ పర్సన్ అని అనుకున్నప్పుడు నువ్వు ఎదగడానికి ఇంకా మంచి అవకాశాలు ఉన్నట్టుగానే మనం భావించి దానికోసం మనం అందుకోవడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. 2 సంవత్సరాల్లో మనం చాలా జయంతి సందర్భాలు చూసాము. అంటే గతంలో నేను 27 ఇయర్స్ సర్వీస్లో చాలా అంటే మనకు తెలియని హిస్టరీ ఒక అతను కూడా చెప్పారు, హిస్టరీ అనేది మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అనేది ఒక నానుడు ఉంటుంది. భగీరథ అంటే తెలియదు, భగీరథ జయంతి అని ఒకటి పెట్టారు. అదేవిధంగా బసవ జయంతిని అంటే చాలా అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఫోకస్ మన చరిత్ర ఏంటి, మన దేశం ఏంటి, దీనిలో ఉన్న ప్రముఖులు ఏంటి అనే దాని మీద ప్రతి సందర్భంలో కూడా కొత్త కొత్త గతంలో లేని జయంతి సందర్భాలన్నీ కూడా ఈ గత 2 సంవత్సరాల కాలంలో నిర్వహించడం జరిగింది. సో థ్యాంక్స్ టు ది గవర్నమెంట్. అదేవిధంగా దామోదర్ సంజీవ గారి జయంతి ఉత్సవాలు కూడా ఈరోజు జరుపుకుంటున్నాము. మరి ఒక మనిషి పైకి రావాలంటే ప్రతి దేశంలో ఒక్కో సంస్కృతి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది. సో ఆయనకి వచ్చిన అవకాశాలను కూడా కల్పించే గొప్ప రాజ్యాంగం మన దేశానికి రచించిన అంబేద్కర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఆయన జీవితం ఆయన దీనిలో హిస్టరీ చూస్తే 48 రూపాయలు 80 వయసులకి జీతానికి స్టార్ట్ చేశాడు. అంటే మనకి ఇప్పుడున్న జీతంతో పోలిస్తే మరి ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ జాబ్ చేసుకుంటూ ప్రైవేట్ జాబ్ మళ్ళీ ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ హిజ్ ఇంట్రెస్ట్ పొలిటీషియన్గా ఎంటర్ అయిపోయి దాని మీద మళ్ళీ పొలిటీషియన్గా ఉన్న హైయర్ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.